Hello everyone, good morning all of you. So, chapter 3 in class chip kani. So, ee roju mana second lesson kontra pramanalu complete chestunnamandi. So, chusukunte intermediate first year physics and bhautik shastra. మనం ఫస్ట్ లెసన్ కంప్లీట్ చేసుకున్నామండి భౌతిక ప్రపంచం. ఇప్పుడు సెకండ్ లెసన్ కూడా ఈరోజు కన్క్లూజన్ ఇచ్చేద్దాం. సో సెకండ్ లెసన్ కూడా కంప్లీట్ చేసుకుందామండి. సో సెకండ్ లెసన్ వచ్చేటప్పటికి కొలతలు ప్రమాణాలు. సో మీరు ఇంతకుముందు క్లాసులు కనుక ఫాలో కాకుండా ఉన్నట్లయితే, సో ఇంతకు ముందు క్లాసులు చూడనట్లయితే, సో ఒకసారి లింక్ ఉంటుందండి, డిస్క్రిప్షన్ ఇస్తాను లింక్. సో లింక్ లో ఓపెన్ చేసుకుని చూడండి, ముందు క్లాస్ కూడా ఒకటి రిసర్చ్ చూడండి. సో ఇప్పుడు చూసుకుంటే కొలతలు ప్రమాణాలు లెసన్ లో మనం దోషం అంటే ఏంటో చెప్తున్నాం అండి. సో దోషం అంటే ఏంటి, దోషాన్ని మనం ఎలా నివారించవచ్చు, దోషాలు ఎన్ని రకాలు ఉంటాయి, అవన్నీ కూడా మనం చూద్దామండి. అసలు దోషం అంటే ఏంటి, ఏంటండి దోషం అంటే ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దోషం అంటే ఓకేనండి, మిగతా తెలుగుతో కాకుండా మన సంబంధం లేకుండా ఫిజిక్స్ దగ్గరకు వచ్చేటప్పటికి దోషం అంటే ఏంటంటే, ఒక వస్తువుకి లేకపోతే ఒక పదార్థానికి ఒక విలువ ఉంటుంది. అంటే దాన్ని మనం ప్రమాణాలు, దాన్ని కొలిచేటప్పుడు మనం ఒక ప్రమాణంతో కొలుస్తాం. కొలిచేటప్పుడు దానికి ఒక నిజ విలువ ఉంటుంది. ఏంటంటే నిజ విలువ, ఫర్ ఎగ్జాంపుల్ డస్ట్ ఉందనుకోండి, ఒక 7 సెంటీమీటర్ ఉంది, ఓకేనా, ఇది కరెక్ట్గా కొలిస్తే 5 రావచ్చు 6 రావచ్చు లేకపోతే 7 రావచ్చు. సో ఇదేంటంటే మనం ఒక నిజ విలువ, ఓకేనండి, ఒక యథార్థ విలువ, ఓకేనా, ఒక నిజ విలువకు వస్తాం, ఒక యథార్థ విలువకు వస్తాం. అంటే ఒక నిజ విలువకి లేకపోతే దాని ఖచ్చితమైనటువంటి విలువకి, నిజ విలువకి ఖచ్చితమైనటువంటి విలువకి మధ్య గల భేదాన్ని దోషం అంటామండి, మధ్య గల భేదాన్ని దోషం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి రైతు బజార్లో కూరగాయలు కొన్నాం అనుకోండి, రైతు బజార్లో కూరగాయలు కొంటే కేజీ 40 రూపాయలకి రావచ్చు, అదే కూరగాయలు మనం సూపర్ మార్కెట్లో కొంటే 50 రూపాయలు 60 రూపాయలు. అంటే దాన్ని యాక్చువల్గా పండించే రైతు ఎంత అమ్ముతాడండి, 20 రూపాయలకు 30 రూపాయలకు అమ్ముతాడు. దాని నుంచి దళారులు మధ్యలో మీడియేటర్స్ కొని 40 రూపాయలకు అమ్ముతారు. దాని నుంచి కార్పొరేట్ సెక్టార్ వాళ్ళు ఏం చేస్తారంటే 50 రూపాయలు 60 రూపాయలు చేస్తారు. సో ఇక్కడ ఏమవుతుందంటే దోషాలు జరుగుతున్నాయి, మనకు వచ్చేటప్పటికి క్వాలిటీ తగ్గిపోతుంది కానీ కాస్ట్ అనేది పెరిగిపోతుంది. సో అలాంటి అన్ని దోషాలను మనం ఏ విధంగా నివారించవచ్చు అంటే, కూరగాయలు గురించి చెప్పాలని చూసేటప్పటికీ, సో మనం మామూలుగా టేప్తో కొలిచేటప్పుడు ఓకేనండి, లేకపోతే వెయిట్ చూసేటప్పుడు, టైంని మనం క్యాల్కులేట్ చేసేటప్పుడు ఇలాంటి వాటిలో దోషాలు జరగకుండా మనం చూసుకోవాలి. ఓకేనండి, దోషం అంటే ఏంటండి, నిజ విలువకి ఖచ్చితమైనటువంటి విలువకి వచ్చిన విలువకి మధ్యగల భేదాన్ని దోషం అంటామండి. ఏదైనా ఖచ్చితమైనటువంటి విలువకి మనం కొలిచిన విలువకి మధ్యగల భేదాన్ని ఏమంటామండి, దోషం అంటాం. సో దోషాలు 3 రకాలండి. సో ఫస్ట్ దోషం యాదృచ్ఛిక దోషం. ఏంటండి యాదృచ్ఛిక దోషం. రెండవది క్రమ దోషం. ఏంటండి యాదృచ్ఛిక దోషం, క్రమ దోషం. తర్వాత మూడోది చూసుకుంటే ఏంటంటే అనిశ్చిత దోషం. ఏంటంటే అనిశ్చిత దోషం. సో దోషాలు మనం చూసుకున్నట్లయితే 3 రకాలండి, అవి ఏంటి, యాదృచ్ఛిక దోషం, క్రమ దోషం, అలాగే అనిశ్చిత దోషం. సో మామూలుగా చెప్పేస్తాను చూడండి, వాళ్ళు అడిగితే క్వశ్చన్ అడిగితే అది క్వశ్చన్ నెక్స్ట్ చూసుకుందాం. సో మామూలుగా చెప్పుకుంటే యాదృచ్ఛిక దోషం అంటే యాక్సిడెంటల్గా జరిగిపోదు. సో యాదృచ్ఛిక అంటే మన ప్రమేయం లేకుండా జరిగిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ యాదృచ్ఛికంగా జరగడం అంటే మనం ఇప్పుడు ఒకవైపు బైక్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాం, ఒక రైట్ రూట్లో వెళ్తున్నాం, అటునుంచి రాంగ్ రూట్లో ఒకటి రావచ్చు. సో దాన్ని మనం యాక్సిడెంట్ అంటాం. యాక్సిడెంట్ అంటే వాడు తప్పగా, యాక్సిడెంట్ అంటే వాడు ఏం చేస్తాడంటే ఏదో టర్న్ ఏదో తీసుకోబోయి లేకపోతే ఎక్కడో చేంజ్ అవ్వబోయి ఇక్కడికి వచ్చి తీసేసుకుంటాడు. సో అది యాక్సిడెంట్గా జరుగుతుంది, యాదృచ్ఛికంగా జరుగుతుంది. ఓకేనండి, లేకపోతే ఏమంటే మనం నడుచుకుని పడిపోతాం, యాదృచ్ఛికంగా జరగదు. యాదృచ్ఛికంగా జరగడం అంటే చిన్న చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. సో యాదృచ్ఛిక దోషం అంటే దానికి పెద్ద దోషంగా చూడాల్సిన అవసరం లేదు, చిన్న చిన్న జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 12 రూపాయలు అనుకోండి ఏదైనా ఒక వస్తువు, ఓకేనండి 13 రూపాయలు తీసుకోవడం అలా చార్జ్ చేస్తాం, అలాంటి వాటిని మనం యాదృచ్ఛిక దోషం అని చెప్పొచ్చు. యాదృచ్ఛిక దోషం అంటే సరిగ్గా టేబుల్ పట్టుకోకూడదు ఇలాంటివి జరగవచ్చు. ఓకేనండి, క్రమదోషం మీరు జాగ్రత్త వినాలండి. క్రమదోషం ఏంటంటే మనకి క్రమదోషం దగ్గరకు వచ్చేటప్పటికి పరికరాలు సరిగ్గా ఉండవండి, సరైన పరికరాలు తీసుకొని సరిగ్గా వాటిని వాడటం తెలియక లేకపోతే వాటిని ఏ విధంగా కొనవాలో తెలియక మనం ఏం చేస్తామంటే క్రమదోషం చేస్తాం. దోషం అంటే మనం నిజ విలువకి తర్వాత వచ్చిన విలువకి మధ్యగల భేదాన్నే దోషం అంటాం. అలాగే అనిశ్చిత దోషం. ఏంటండి అనిశ్చిత దోషం, అనిశ్చిత దోషం
దోషం అంటే కొంత అనిశ్చితం ఉంటుంది అంటే సరిగ్గా చెప్పను ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు రేటు 499 రూపాయలకు అమ్మాలా 500 రూపాయలకు అమ్మాలా లేకపోతే 501 రూపాయకి అమ్మాలా అనేది ఒక అనిశ్చితి అనేది ఉంటుంది అనిశ్చితి అంటే దాన్ని మనం తీర్చలేము అని అర్థం నిశ్చితి అంటే తీరిపోయింది అని అనిశ్చితి ఫర్ ఎగ్జాంపుల్ 511 హైట్ ఎవరు ఉన్నారు అనుకోండి అని 6 అని చెప్తాం అలాగని 5 అని చెప్తాం 511 అని చెప్పాలి సో అనిశ్చితి అనేది అక్కడ ఉంది ఇంకే అనిశ్చితి ఇంకా చెప్పాలనుకుంటే 5.1 అంటే 5 అనాలా లేకపోతే 6 అనాలా అలాంటివి కూడా అనిశ్చిత అనేది మనం చెప్పుకుంటాం సో మీకు ఇంత ముందు క్లాస్లో చెప్పానండి క్రమ దోషాన్ని ఏ విధంగా నివారించవచ్చు అంటే సరైన పరికరాలను ఎంచుకోవడం ద్వారా వ్యక్తిగత దోషాలను నివారించడం ద్వారా తర్వాత ఏం చేస్తామండి తర్వాత ఏం చేస్తాం మనం పరికరాలని సరిగ్గా ఉపయోగించడం అంటే రెండోది వ్యక్తిగత దోషాలు ఉంటే తర్వాత మూడోది ఏంటంటే పారాడాక్స్ అంటే మనం ఏం చేస్తామంటే పరమ దోషాలను నివారించడం ద్వారా అంటే చిన్న చిన్న పొరపాటు జరగకుండా ఉండడం ద్వారా సో అసలు ఆ దోషాలు ఇంకా ఒకసారి చూద్దామండి ఇంకా దోషాలలోని కొన్ని కొన్ని రకాలు ఉన్నాయి కొన్ని రకాలు ఏంటంటే మనం ఎలా చెప్తామంటే దోష యొక్క ధర్మాలను కూడా చెప్పచ్చుకున్నాం ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఏముంటుందంటే పరమ దోషం ఏంటండి పరమ దోషం పరమ దోషం అంటే చాలా పెద్ద పొరపాటు అనుకుంటారు అంటే ఏంటంటే మా పెద్ద పొరపాటు అంటే చిన్న చిన్న పొరపాట్లు ఎక్కువ జరగదు చిన్న చిన్న దోషాలు ఎక్కువ జరగదు అంటే పరమ దోషం అంటే దోషాల యొక్క ఏంటండి దోషాల యొక్క మొత్తాన్ని పరమ దోషం అంటాం ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ దోషం ఏమన్నా అనుకోండి ఇంకో దోషం ఏంటి అనుకోండి ఇంకో దోషం ఏంటి అనుకోండి దాన్ని ఎలా మనం ఏఎన్ వరకు తీసుకొచ్చాం అనుకోండి అంటే అన్ని రకాల దోషాలు జరిగాయి అంటే దాన్ని మనం సింపుల్గా సమ్మేషన్ ఏ ఐఎన్ రాసుకోవచ్చా లేకపోతే ఏఎన్ఎన్ రాసుకోవచ్చా సో ఐ ఈజ్ ఈక్వల్ టు ఏంటండి ఇక్కడ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n లేకపోతే ఇన్ఫినిటీ అంతవరకు అంటే అంతవరకు తీసుకోవచ్చు ఓకేనండి అంటే ఏంటి ఇక్కడ దోషాల యొక్క మొత్తాన్ని పరమదోషంగా చెబుతాము దోషాల యొక్క మొత్తాన్ని పరమదోషంగా చెబుతాము అని చెప్పి రాస్తారండి దోషాల యొక్క మొత్తాన్ని పరమదోషం అని చెప్తారు ఓకేనా అది రాసుకుంటారు ఇది నోట్ చేసుకుంటారు ఓకేనమ్మా తర్వాత మధ్య పరమదోషం ఏంటండి మధ్య పరమదోషం అంటే దోషాల యొక్క మధ్యమాన్ని దోషాల యొక్క మధ్యమాన్ని అంటే a/2 మధ్యమం అంటే ఏంటండి a/2 దోషాల యొక్క మధ్యమాన్ని మధ్య పరమ దోషం అంటాము దోషాల యొక్క మధ్యమాన్ని మధ్య పరమ దోషం అంటాము ఓకేనండి రెండు అర్థమయ్యా పరమదోషం అంటే ఏంటి మధ్య పరమ దోషం అంటే ఏంటో అర్థమయ్యా సో అర్థమైతే నీట్లో నోట్ చేసుకోండి ఓకేనమ్మా తర్వాత చూసుకుంటే మనకి ఏమవుతుందంటే సాపేక్ష దోషం ఏముంటుందండి సాపేక్ష దోషం సాపేక్షం అంటే ఏంటంటే ఒకదానితో ఇంకొక దానికి మధ్యగల సంబంధాన్ని మనం సాపేక్షం అంటాం సాపేక్ష దోషం అంటే ఏంటంటే మనకి నిజ విలువకి ఏంటంటే నిజ విలువకి అలాగే దోషం ఉండే విలువకి మధ్యగల సాపేక్షతను లేకపోతే మధ్యగల సంబంధాన్ని సాపేక్ష దోషం అంటారు దాన్ని Δa/a అని సూచిస్తారు Δa/a అని సూచిస్తారు ఏంటంటే సాపేక్ష దోషం అంటే ఏంటి మనకి దోషానికి తర్వాత దేనికి నిజ విలువకి మధ్యగల సంబంధాన్ని నిజ విలువల సంబంధాన్ని ఏమంటామండి మనం సాపేక్ష దోషం అంటాము తర్వాత లాస్ట్ది దోష శాతం ఏంటండి దోష శాతం అనేది మనకు తెలియాలి దోష శాతం ఎందుకు తెలియాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం జిఎస్టీ కడతాం ఇప్పుడు చాలా మంది బిజినెస్ చేస్తే జిఎస్టీ కడతారు కొంతమంది ఇన్కమ్ ట్యాక్స్ కడతారు ఓకేనండి సో ట్యాక్స్లు ఎలా కడతారు అంటే 1 crore ఎంత కడతారు 1 lakh ఎంత కడతారు 10,000 ఎంత కడతారు 100 rupees ఎలా కడతారు శాతం అనేది ఎలా కడతారు ఓకేనా పదవాడు ట్యాక్స్ కడతారా 5 lakh ఉన్న వాళ్ళు కట్టరు 5 lakh పైన ఉన్న వాళ్ళు పర్సంటేజ్ని బట్టి కడతారు ఆ పర్సంటేజ్ అనేది ఏం చూడాలి దోష శాతం అంటే ఏంటంటే సాపేక్ష దోషం యొక్క శాతాన్ని ఏంటంటారండి సాపేక్ష దోషం యొక్క శాతాన్ని దోష శాతం అంటారు సాపేక్ష దోషం యొక్క శాతాన్ని దోష శాతం అంటారు ఏమంటారండి దోష శాతం అంటారు చూడండి అమ్మా జాగ్రత్తగా ఈ 4 చాలా ఇంపార్టెంట్ నేను ఇక్కడ ఫార్ములాస్ రాశాను వాయిస్గా చెప్తున్నాను అది మీకు అర్థం అవచ్చు అర్థం కాకపోవచ్చు దానికోసం నేను నోట్స్ ఇస్తాను సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయని చెప్తే
నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈసారి ఏం చేద్దాం అంటే ఎక్విప్మెంట్ తీసుకొచ్చి మళ్ళీ చెప్తాను, సో మీకు అర్థం అవుతుంది. సో సాపేక్ష దోషం అంటే నిజ విలువకి దోషం. దేనికండి? దోషానికి మధ్య గల సంబంధాన్ని సాపేక్ష దోషం అంటాం. సాపేక్ష దోషం ఏదైతే ఉందో దాని యొక్క శాతాన్ని, సాపేక్ష దోషం ఏదైతే ఉందో దాని యొక్క శాతాన్ని దోష శాతం అంటాము. ఎవరికండి? దోష శాతం అంటాము. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఈరోజు చెప్పిన 4 ఓకేనండి, ఇది అయిపోతే ఓకేనా. నెక్స్ట్ ఇంకా మనకి ఏం క్వశ్చన్స్ ఉన్నాయో చూద్దాం ఓకేనండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏమో ఉన్నాయని చూసుకుంటే మనకి మనం చాలా వరకు ముందు క్లాస్లో క్వశ్చన్ కవర్ చేసామండి. సో క్వశ్చన్లు ఏమున్నాయంటే ప్రాథమిక భౌతిక రాశులు, ప్రాథమిక భౌతిక రాశులు మరియు ఉత్పన్న భౌతిక రాశులు, మరియు ఉత్పన్న భౌతిక రాశులు మధ్యగల భేదం, ప్రాథమిక భౌతిక రాశులు మరియు ఉత్పన్న భౌతిక రాశుల మధ్య భేదాలు. మొదటిది ఏంటంటే ప్రాథమిక భౌతిక రాశులు 7 రకాలు, ఇవి ప్రప్రథమంగా ఉంటాయి, వీటిని మనం మార్చలేము ఓకేనండి. వీటిని మనం మార్చలేము. ఏంటండి? ద్రవ్యరాశి, కాలం, పొడవు, ఉష్ణోగ్రత, విద్యుత్ ప్రవాహం, కాంతి తీవ్రత, కాంతి తీవ్రత, పదార్థ పరిమాణం, పదార్థ పరిమాణం ఓకేనండి. ద్రవ్యరాశి 1, కాలం 2, పొడవు 3, ఉష్ణోగ్రత 4, విద్యుత్ ప్రవాహం 5, కాంతి తీవ్రత 6, పదార్థ పరిమాణం 7. ఇవి ఎన్నైనా ఉండొచ్చు ఓకేనా, ఎన్ని రకాలైనా ఉండొచ్చు. ఇవి ప్రాథమిక భౌతిక రాశుల నుంచి, ప్రాథమిక భౌతిక రాశుల నుంచి వస్తాయి. ఇవి వేటి మీద ఆధారపడవు, వేటి మీద ఆధారపడవు, వేటి మీద ఆధారపడవు. ఇవి వైశాల్యం, జనపరిమాణం, వేగం, వేగం ఓకేనండి, పీడనం మొదలైనవి. ఇవి వచ్చేసి దేని మీద ఆధారపడతాయండి? ప్రాథమిక భౌతిక రాశుల మీద ఆధారపడుతున్నాయి. దేని మీద ఆధారపడుతున్నాయండి? ప్రాథమిక భౌతిక రాశుల మీద ఆధారపడుతున్నాయి. సో ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి మనకి. ఏంటండి? ప్రాథమిక భౌతిక రాశులు మరియు ఉత్పన్న భౌతిక రాశుల మధ్య భేదాలు అనేది మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. 2 మార్క్స్ క్వశ్చన్. 2 మార్క్స్లో మనం ఫస్ట్ చెప్పిన క్వశ్చన్ యథార్థ ఖచ్చితత్వాల మధ్య భేదాలు చెప్పడం, రెండోది వచ్చేసి మనం క్రమదోషాన్ని ఏ విధంగా నివారిస్తాం అనేది, మూడోది ఏమో ప్రాథమిక భౌతిక రాశులు ఉత్పన్న భౌతిక రాశుల మధ్య భాగాలు. తర్వాత మనం ఇంకొక 2-3 క్వశ్చన్లు ఉన్నాయండి, అవి కూడా ఇదే క్లాస్లో చెప్పేసుకున్నాం. మొత్తం సెకండ్ లెసన్ అయిపోతుంది. సెకండ్ లెసన్, ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, 2 లెసన్స్ అయిపోతాయి. మీరు కాలేజ్లో వచ్చేటప్పుడు, కాలేజీలో అయిపోయేటప్పటికి ఈ ఫస్ట్ 10 లెసన్ మళ్ళీ ఒకసారి రివిజన్ చేయిస్తాను. తర్వాత మిగతా లెసన్స్కి వెళ్ళిపోతామండి. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, జాగ్రత్తగా వినాలి, సో జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. ఎవరికైనా నోట్స్ కావాలంటే నన్ను అడగండి, సో నేను మీకు నోట్స్ కూడా ఇస్తాను. సో ఒకసారి నీట్గా 1 మినిట్ నోట్ చేసుకోండి మరి. సో నోట్ చేసుకుంటే ఇప్పుడు మనం మిగతా క్వశ్చన్స్లోకి వెళ్తామండి ఓకేనా. సో మిగతా క్వశ్చన్స్ ఏమున్నాయి అంటే, మనం మిగతా క్వశ్చన్ ఏం చెప్తామంటే, సార్థక సంఖ్యలు అనగానేమి? ఏంటండి? సార్థక సంఖ్యలు అనగానేమి? వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే 2 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉండండి. ఏంటండి? సార్థక సంఖ్యలు అనగానేమి? వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి? సార్థక సంఖ్యలు మామూలుగా మనం తెలుగులో చాలా చాలా కొత్త కొత్త పదాలని వింటుంటాయి, కొత్త కొత్త వర్డ్స్ వస్తాయంటే వాటి యొక్క అర్థం మీకు మనకు తెలియక మనం ఏం చేస్తామంటే పెద్దగా పట్టించుకోం. సార్థక నామధేయుడు, సార్థక జీవితం, సాధికారత, ఇలాంటి పదాలు కొనుక్కొని ఉంటాయి. అంటే ఏంటంటే అర్థం ఏంటంటే ఒక పరిపూర్ణత, ఒక కంప్లీట్నెస్ అనేది అర్థం.
కేనండి సార్థకత జీవితానికి సార్థకత అంటారు పెద్దవాళ్ళు సో జీవితానికి సార్థకత అంటే మన జీవితానికి ఒక కంప్లీట్నెస్ వచ్చినట్టు కంప్లీట్నెస్ అంటే వాడు ఏదైనా చేయగలడు కష్టాలు నష్టాలు ఆనందాలు సంతోషాలు అన్నీ భరించాడు వాడు ఒక సార్థకుడు అని చెప్పి అంటారు సార్థకత అంటే ఏంటంటే పరిపూర్ణత అంటే మనం మొత్తాన్ని నేర్చుకోగలగాలి మొత్తాన్ని నేర్చుకోగలిగితే దాన్ని మనం సార్థకత అంటాం అవన్నీ పక్కన పెడితే ఫిజిక్స్కి వచ్చేటప్పటికి సార్థక సంఖ్యలు అంటే ఏంటంటే మనకి సంఖ్యలు చాలా రకాల సంఖ్యలు ఉంటాయండి ఇప్పుడు మనం 10, 11, 9, 8, 7, 6 ఇలాగ ఒక సంఖ్యలు రాసుకుంటాం మరి వాటిలో ఏమైనా నిశ్చితం అనిశ్చితం ఏమైనా ఉన్నాయా నిశ్చితం అనిశ్చితం ఏమైనా ఉన్నాయా సార్థక సంఖ్యలు అంటే కొన్ని నిశ్చిత పదాలు కొన్ని అనిశ్చిత పదాలు కొన్ని నిశ్చిత సంఖ్యలు కొన్ని అనిశ్చిత సంఖ్యలు వీటిని కలిపితే మనం వాటిని సార్థక సంఖ్యలు అంటాము ఏమంటామండి సార్థక సంఖ్యలు అంటే కొన్ని నిశ్చిత సంఖ్యలు మరికొన్ని అనిశ్చిత సంఖ్యలు దాన్ని మనం సార్థక సంఖ్యలు అంటాం సార్థక సంఖ్యలు అంటే సింపుల్గా ఎగ్జాంపుల్ ఏం చెప్తాం ఫ్రెండ్ ఎగ్జాంపుల్ 12.5 రూపాయలు ఉందండి 12.5 రూపాయలు ఓకేనా 1 రూపాయలు చల్లట్లేదు కాబట్టి ఇందులో నిశ్చితమైనటువంటి విలువ 12 ఈ పాయింట్కి అవతల ఉన్న విలువని అనిశ్చిత విలువ అంటాం అది మారిపోతూ ఉండొచ్చు ఒక 20 పైసలు పెరిగితే 70 అవ్వచ్చు ఒక 30 పైసలు పెరిగితే 50 అవ్వచ్చు ఓకేనండి ఒక 50 పైసలు పెరిగితే 13 అవ్వచ్చు అప్పుడు దాని సార్థక సంఖ్య అవుతుంది అంటే ఏంటంటామండి ఒక నిశ్చిత సంఖ్య ఏంటండి ఒక నిశ్చిత సంఖ్య కామా ఒక అనిశ్చిత సంఖ్య ఒక నిశ్చిత సంఖ్య కామా ఒక అనిశ్చిత సంఖ్యల మొత్తాన్ని లేదా లబ్ధాన్ని ఓకేనండి సంఖ్యలని సంఖ్యలను చెప్పలేనండి సంఖ్యలను సార్థక సంఖ్యలు అంటారు సార్థక సంఖ్యలు అంటారు సార్థక సంఖ్యలు అంటారు అయితే ఇందులో 1, 2 అనేది సార్థక సంఖ్యలు ఇక్కడ నిశ్చిత సంఖ్యలు ఏంటో రాస్తాను చూడండి నిశ్చిత సంఖ్యలు ఇక్కడ మనకి 1, 2, 5 ఐదు కూడా నిశ్చితమైనది ఎందుకంటే 5 కంప్లీట్ అయిపోయింది 5 పూర్తి అయిపోయింది ఆ తర్వాత 1, 2, 3 యాడ్ అవ్వచ్చు ఆ తర్వాత 6 అవ్వచ్చు అర్థమవుతానే కాదు అనిశ్చిత సంఖ్యలు అనిశ్చిత సంఖ్యలు అనిశ్చిత సంఖ్యలు ఏంటంటే మనకి 0 ఆ 0 అనేది 1 అవ్వచ్చు 2 అవ్వచ్చు 3 అవ్వచ్చు 4 అవ్వచ్చు అలాగా ఎంతవరకైనా అవి వెళ్ళవచ్చు ఓకేనండి వాటిని ఏమంటామో అనిశ్చిత సంఖ్యలు అంటాం ఓకేనా ఇది ఒక ఎగ్జాంపుల్ ఓకేనా ఈ ఎగ్జాంపుల్ నీట్లో నోట్ చేసుకుంటాం దాని తర్వాత ఇంకో ఎగ్జాంపుల్ సో అదేంటంటే అండి మనకి ఫర్ ఎగ్జాంపుల్ 17.90 రూపాయలు ఉందండి ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో చిన్న బాబు బాబున్నాడు ఒక 4th 5th చదువుతున్న అమ్మాయి వెయిట్ ఉందనుకోండి ఓకేనా ఇక్కడ సార్థక సంఖ్యలు ఏంటంటే నిశ్చిత సంఖ్యలు 1, 7, 9 అనిశ్చిత సంఖ్యలు 0 ఓకేనండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంప్లీట్ నెంబర్ రాస్తుంది చూడండి కంప్లీట్ నెంబర్ అంటే 18.65 రాశాను అనుకోండి ఓకేనా ఇక్కడ నిశ్చితమైనటువంటి విలువ ఏంటంటే 1, 8, 6 అనిశ్చితం ఏంటంటే 5 అయితే 5 1 ఎందుకంటే అనిశ్చితం రాశారంటే ఇంకొక 5 యాడ్ అయితే ఇంకొక 5 పెరిగితే ఓకేనా ఇందులో 5 పెరిగితే 18.70 18.70 వస్తుంది ఇంకొక 15 యాడ్ అయితే 18.80 వస్తుంది ఇంకొక 0.35 యాడ్ అయితే అప్పుడు ఏమవుతుందంటే మనకి ఎంత అవుతుంది 19 అవుతుంది అంటే అదనేది విలువ అనేది మారిపోతూ ఉంటుంది దాన్ని మనం అనిశ్చితం అంటాం నిశ్చితంగా ఉండాలి అది మారకూడదు ఓకేనండి మారకూడదు మారని విలువలు నిశ్చితమైన విలువలు అంటాం అనిశ్చిత విలువలు అని మారే వాటి అంటాం అయితే ఇక్కడ 18 మారుతుంది కదా సార్ అది ఓకేనా 0.35 అక్కడ యాడ్ అవ్వాలి ఒక 5, 10 అలాగే అడవడానికి అవకాశం ఉంది ఇంకా 3, 5 అడవడానికి చాలా టైం పడుతుంది కాబట్టి వాటిని నిశ్చిత సంఖ్యలు ఇంకా తీసుకోవాలనుకుంటే అవుతాయి ఓకేనండి సో మీరు ఇది ఇది నోట్ చేసుకోండి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ 2 మార్క్స్కి సో ఇది ఇస్తాడు కూడా సో ఇది కూడా నేర్చుకుంటామా ఒకసారి నోట్ చేసుకోండి 1 మినిట్ నోట్ చేసుకోండి ఓకేనండి సో గుడ్ తర్వాత మనకి ఏంటంటే కొన్ని కొన్ని సంఖ్యలు ఉంటాయండి ఈ సాధన సంఖ్యలు అలాగే చెప్పుకున్నాం కాబట్టి కొన్ని కొన్ని సంఖ్యలు ఉంటాయి వాటి యొక్క ప్రాముఖ్యత కూడా మీకు తెలియాలి వాటి యొక్క ప్రాముఖ్యత కూడా నేను ఇప్పుడు మీకు చెప్తాను సో అది రాసుకుందరు సో ఏంటంటే మనకి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 1 AMU ఏంటండి 1 AMU కెమిస్ట్రీలో వస్తుంది కెమిస్ట్రీ చదువుతారు యాక్చువల్గా ఫిజిక్స్ వర్డ్స్ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ సో అటామిక్
masculine. Ini atomic masculine. Paramanu dravyarasi pramanam simple cheppandi okay ante telu chepte so deeni yokka vilu antante 1.627 into 10 to the power of minus 27 kg idenni sir vaa cheptunaru ante prati paramanu lo electron anedi untundandi prati paramanu lo electron untundi electron yokka kachithamainatundi vilu 1.6 into 10 to the power of minus 27 kg. So our energy is one atomic molecular unit at one, or the mass unit at one. So paramanika dravyarasi pramanam. Dravyarasi is just one. Dravyarasi is proton. Proton is below gora. Proton gora untundi. Electron proton unte. Electron unna lakana proton unte untundi. So adeyante electron untundi. Proton untundi. Kani proton anedi kachithanga untundi. Electron konnisarlu ఏమొందంటే ఆ మార్కర్ కి మార్కర్ కి చేంజ్ అవుతుంటది ఓకేనా వెళ్ళొచ్చు కరెక్ట్ చేసుకోగలుగుతారు సో ఇది కూడా రాసిస్తుంటారు ఇది కూడా అడిగొచ్చు సార్ క్వశ్చన్ 1 ఇయర్ సో నోట్ చేసుకోండమ్మా నీటిగా నోట్ చేసుకోండి సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఇంకా ఇందులో మనం చెప్పుకునే క్వశ్చన్స్ ఏమున్నాయి అంటే ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉందండి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది సో అది మనం చెప్పుకుందాం సో ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే మనకి ఒకే భౌతిక రాశికి ఏంటండి ఒకే భౌతిక రాశికి ఒకే భౌతిక రాశికి వేరు వేరు ప్రమాణాలు ఎందుకు ఉంటాయి వేరు వేరు ప్రమాణాలు ఎందుకు ఉంటాయి అని క్వశ్చన్ అడుగుతారండి అంటే ఎందుకు ఉంటాయి మనకి ఒకే భౌతిక రాశి ఉంది ఫర్ ఎగ్జాంపుల్ బరువు ద్రవ్యరాశి బరువు వేరే ద్రవ్యరాశి వేరే ఓకేనా ద్రవ్యరాశి అనేది ఒక భౌతిక రాశి ప్రాథమిక భౌతిక రాశి దాన్ని మనం మార్చలేం సో అది ప్రథమంగా ఉండాలి ప్రతి దానికి ఉండాలి ప్రతి వస్తువుకి ద్రవ్యరాశి ఉండాలి ఓకేనండి ద్రవ్యరాశి ఉంటేనే దాన్ని మనం వస్తువు అని ద్రవ్యరాశి ఉంటేనే దాన్ని ఒక పదార్థం అని ద్రవ్యరాశి ఉంటేనే దాన్ని ఒక వస్తువు అని మనం చెప్పుకుంటారు అయితే ఒకే భౌతిక రాశికి వేరు వేరు ప్రమాణాలు ఎందుకు ఉంటాయని క్వశ్చన్ అడుగుతారండి ఒకే భౌతిక రాశి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ద్రవ్యరాశి తీసుకున్నాం అనుకోండి ద్రవ్యరాశి అనేది ఒక భౌతిక రాశి అనుకుంటున్నాం ఇది ఒక భౌతిక రాశి అనుకుంటే దీనికి వేరే ప్రమాణాలు ఉంటాయండి ఓకేనండి సో మనం ఒక ఎలక్ట్రాన్ తీసుకున్నాం అనుకోండి ఇది ఒక పదార్థం అనుకుంటే పదార్థంలో అణువులు ఉంటే అణువులో పరమాణు ఉంటుంది పరమాణువులో ఎలక్ట్రాన్ ఉంటుంది ఎలక్ట్రాన్కి ఒక ద్రవ్యరాశి ఉంటుంది మనం అంతవరకు మాత్రమే ఇప్పుడు చదువుకుంటున్నాం కాబట్టి అండి ఎలక్ట్రాన్ వరకు ఇంకా ఫ్యూచర్లోకి వస్తే రావచ్చు ఓకేనా ఎలక్ట్రాన్ చదువుకుంటే ఎలక్ట్రానిక్ బరువు దగ్గర ఎంతండి 9.1 into 10 to the power of minus 31 kg అంటే 9.1 into 10 to the power of minus 31 kg సో ఎంత వెయిట్ ఉంటుంది 10 to the power of minus 31 అంటే చాలా చిన్న విలువ ఓకేనండి అలాగే ఇది ఎలక్ట్రానికి సంబంధించిందండి సో అలాగే మనకి ఏంటంటే ఒక నక్షత్రం ఉందండి చెప్పాను మీకు ఈ భూమి కంటే చాలా పెద్ద పెద్ద సైజు పెద్ద పరిమాణంలో నక్షత్రాలు ఉంటాయి అలాగే సూర్యుడు కూడా ఒక నక్షత్రం సూర్యుడి కంటే కూడా పెద్ద నక్షత్రాలు ఉంటాయి 1.4 రెట్లు కన్నా పెద్ద నక్షత్రాలు అయితే అవి నాశనం చెందుతాయి సో నక్షత్రం యొక్క బరువు దగ్గర దగ్గర 10 to the power of plus 55 kg ఉంటుందండి ఎంత ఉంటుందండి +55 అంటే ఒకటి పక్కన 50 సున్నాలు పెట్టి అంత బరువు ఉంటుందో ఒక నక్షత్రం అనేది అంత బరువు ఉంటుంది మరి ఎలక్ట్రాన్ అనేది చాలా చిన్న విలువ ఎంత ఉంటుందంటే 0.031 సున్నాలు పెట్టి దాని లాస్ట్లో 9.1 అలా రాసుకుంటామండి అంటే ఎలక్ట్రాన్ యొక్క బరువు అంత తేలిక నక్షత్రం యొక్క బరువు అంత ఎక్కువ అంటే ద్రవ్యరాశి అనేది అంత తక్కువ ఇక్కడ ద్రవ్యరాశి అనేది అంత ఎక్కువ మరి ఇది ఒకటే భౌతిక రాశి కదండి దీనికి వేరే ప్రమాణాలు ఎందుకున్నాయంటే ఒక్కొక్క చోట మనం ఒక్కొక్క రకం వాడతాం ఓకేనండి మనం ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఈ భౌతిక రాశిని ఉపయోగిస్తాం సో ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ సో ఈరోజు నేను చెప్పిన క్లాస్ మీకు అర్థమైంది అనుకుంటున్నానండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా సో ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి సో ఇది నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను సెకండ్ లెసన్కి మనం ఒక కన్క్లూజన్ ఇచ్చినట్టే ఇంకా ఒక 4 ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ మీకు వచ్చిన తర్వాత వాటిని చెప్పచ్చు ఓకేనా సో హోప్ యూ అండర్స్టాండ్ ప్లీజ్ స్టే సేఫ్ ఓకేనండి వేర్ మాస్క్ అండ్ ఏం చేస్తారంటే నా క్లాస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఓకేనండి థ్యాంక్ యూ